హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో మల్లెపూల మొక్కల గురించి చూడబోతున్నాము ఈ మల్లెపూలు చాలా రకాలుగా ఉంటుంది కానీ చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతుంటారంటే దాని కేరింగ్ తీసుకునే దాంట్లో కొంతమందికి అర్థమవుతుంది ఎట్లా కేర్ తీసుకోవాలి అనేది దానికి ఎంత వాటర్ వేయాలి ఎలాంటి కంపోస్ట్లు వేయాలి ఎప్పుడు దానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయాలి ఏమైనా చీడపీడలు వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలి ఎంత ఎండ కావాలి ఇవన్నీ తెలియక చాలామంది సరిగా పెంచుకోలేకపోతున్నారు వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల మేము నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలను మిస్ కాకుండా మీరు ముందే చూడవచ్చు ఎండాకాలంకి మళ్ళీ మల్లెపూలకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎండ పెరిగిన కొద్దీ మల్లెపూలు చాలా బాగా పూస్తూ ఉంటాయి అన్నమాట వేడికే మల్లెపూలు పూస్తాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎండలో ఉంచాలి మొ మొక్కని మన నీడలో పెంచుకుంటామంటే ఈ మొక్కలో చాలా పూలు రావు కనీసము త్రీ ఫోర్ అవర్స్ అయినా ఎండ కావాలి దీనికి ఇదొక ముఖ్యమైన టిప్పు అదొక గుర్తుంచుకోండి మరి ఎండ రాని చోట పెట్టేసి పూలు రావాలి అని కోరుకోకండి అలాంటప్పుడు పూలు రావు ఒకటి రెండు వస్తుందేమో కానీ నిండా పూలు మాత్రం గ్యారంటీగా రాదు నేను ఫుల్గా ఎండలో పెట్టాలి ఇంకా చూడండి నేను వీడియో వచ్చేసి చూపిస్తున్నాను మీకు ఇది లాస్ట్ ఇయర్ మొక్క నేను దీన్ని రీపోర్ట్ చేస్తున్నాను ఎందుకు రీపోర్ట్ చేస్తున్నాను అంటే ఈ మొక్క ఎదుగుదల ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే చూడండి పైన మట్టి అంతా ఎలా ఇది అయిపోయిందో పొడి పొడిలా అయిపోయింది కింద రూట్స్ చూసారా దీన్నే రూట్ బాల్ రూట్ బాండ్ అయిపోయింది అంటారనమాట రూట్ బాండ్ అయిపోయిందంటే దీని కిందకు ఇంకా వెళ్ళటని ప్లేస్ లేక ఆ వేర్లన్నీ చుట్టుకుంటూ ఉంటుంది ఆ కుండీలు మనం ఏ కుండీలో పెడతామో ఆ కుండీలో చుట్టుకుంటూ ఉంటాయన్నమాట ఆ దీనివల్ల ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల ఉండదు ఈ మన నేల మీద పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం రాదు ఎందుకంటే అది ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ కుండీలో ఉన్నప్పుడు మల్లెపూల మొక్కలకి కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా మనం దాన్ని రీపోర్ట్ చేసుకోవాలి లేకపోతే మొక్క సరిగా ఎదుగుదల ఉండదు ఇలా పెరుగు ఏ మొక్కకైనా కానివ్వండి అది మందారం కానివ్వండి రోజు కానివ్వండి ఏదైనా కానివ్వండి నీళ్ళు వేసింది ఇయ్యగానే కిందకి వెళ్ళిపోతే మొక్క పెరుగుదల లేకపోతే కొత్త చిగుడు రాకపోతే దాన్ని మనం రీపోర్ట్ చేసుకునే టైం వచ్చిందని అర్థం ముందు ఉన్నదాని కన్నా అంత పెద్ద సైజు తీసుకొని మనం నాటుకుంటే బాగా వస్తుంది బోన్సైకి ఇది వర్తించదు వేరే ఏదైనా మొక్కలు పెట్టినప్పుడు ఈ నియమం పాటించాలి చూసారా ఈ రూట్స్ ఎంత పొడుగు పొడుగా పెరిగిందో మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట అసలు కుండీ నిండా పెడితే మొత్తం అదే వేర్లే ఉంటుందేమో అంత పెద్ద ఇదైపోయింది సో నేనేం చేశానంటే ఒక సిక్స్టీ పర్సెంట్ కట్ చేసేసాను వేర్లన్నీ వేర్లన్నీ కట్ చేసేసి నేను కొత్త కుండీలో నాటుకోబోతున్నాను ఈరోజు చూడండి దీన్ని ఏం చేశానంటే పెద్ద ఒక పెరుగు బకెట్ తీసుకున్నాను ముందు స్టార్టింగ్లో నేను దీనికి ఎండాకులు వేసేసి దానిపైన మట్టి నింపాను ఈ మట్టిలో ఎర్ర మట్టి కంపోస్టు కొద్దిగా శాండు ఇంకొంచెం ఇది వేపపిండి కలుపుకున్నాను ఎందుకంటే రూట్స్కి ఏదైనా ఫంగస్ రాకూడదని కొంచెం వేపపిండి కలిపాను ఇవన్నీ వేసేసి సగం బకెట్ వేసేసి మొక్క పెట్టి మళ్ళీ ఇంకా సగం ముప్ప వంతు వేయాలన్నమాట ఇప్పుడు మొక్క గురించి మొక్కలు చూద్దామండి ఇలా సీజన్ కానప్పుడు చిగుళ్ళు వస్తే ఇలా తీగలాగా సాగుతుంది మల్లెపూల మొక్కలకి ఇలా తీగలాగా వచ్చేస్తుంది అనమాట దీంట్లో పూలు రాదు కాకపోతే దీని నుంచి కొత్త మొక్కల్ని మనం రెడీ చేసుకోవచ్చు అది ఎలా రెడీ చేసుకోవచ్చు అనేసి నేను చూపిస్తాను కటింగ్ కాదండి అది దీంట్లోనే ఎలా ఇది చేయాలని చూపిస్తాను నేను మీకు తర్వాత ఇంకా దీని మొక్కలకి దీని ఆకులన్నీ చూశారనుకుంటాను నేను మీకు చూసే సైడ్ బ్రాంచ్లన్నీ ఎంత బాగా పెరిగింది చూడండి ఈ సైడ్ బ్రాంచ్లు ఉంటేనే దాంట్లో పూలు వస్తుంది లేకపోతే పూలు రావు లాస్ట్ ఇయర్ దీంట్లో చాలా బాగా పూలు వచ్చింది ఎందుకంటే ఎన్ని ఇది ఉన్నాయి చూడండి బ్రాంచెస్ అంటే మనం ఈ బ్రాంచెస్ రావటానికి ట్రై చేయాలి అంటే కొత్త చిగులు రావటానికి ట్రై చేయాలి దీనికి ఒక టిప్స్ చెప్తాను నేను మీకు నేను ఏం చేస్తానంటే మొత్తం ప్రూన్ చేసేసాను ప్రూన్ ఎందుకు చేయాలంటే ప్రూనింగ్ చేయకపోతే మొక్కలో చిన్న చిన్న చివులు వచ్చేసి ఎక్కువ పూలు రావు అదే మనం దాని ఇలా కట్ చేసేసామనుకోండి అనుకోండి దీనివల్ల మంచి బలమైన చివులు వచ్చి అందులో ఎక్కువ పూలు పూస్తుంది అదొకటి గుర్తుంచుకోండి మీరు ఇంకొకటి కొంచెం చిగుడు వచ్చింది కొద్ది పెరిగింది అనుకోండి అది మళ్ళీ పించింగ్ చేసుకోవచ్చు దాని గురించి నేను సెకండ్ పార్ట్లో చెప్తాను నేను మీకు ఇప్పుడు నేను తీగలాగా సాగింది అన్నానే ఆ దాన్ని వంపేసి మట్టిలో పెట్టాను చూడండి అదే తీగ ఇది ఇందాక మీకు చూపించిన తీగనే ఇది పైన ఏమో కొద్ది కట్ చేసేసాను దాన్ని వంపేసి ఒక నోడు అదే ఆకులు వచ్చే ప్లేస్ ఉంటుంది చూడండి దాన్ని నోడ్ ఏరియా అంటారు దాన్ని మట్టిలో పోయేటట్టు పెట్టాలి అక్కడే అది వేరు రావటానికి ఛాన్సెస్ ఉంటుంది బాగా చిగులు వచ్చిన తర్వాత అది అక్కడ కట్ చేసేస్తే అయిపోతుంది ఈ ఇటు పక్క కొత్త మొక్క వచ్చేస్తుంది అటు పక్క మదర్ ప్లాంట్ మదర్ ప్లాంట్గా ఉంటుంది సో ఇలా పెడితే మనకి ఈజీగా వస్తుంది అదే కటింగ్ పెట్టామనుకోండి పది కటింగ్ పెడితే ఒకటి కటింగ్ రావచ్చు మీకు చూపిద్దామనేసి ఒకటి పెట్టాను ఎట్లా ఎండిపోతుందో మీకు సెకండ్ పార్ట్లో దీన్ని అప్డేట్ ఇచ్చినప్పుడు నేను చూపిస్తాను ఆ కటింగ్ పెట్టింది కూడా సో ఒక ఆకు కూడా ఉంచకూడదు తర్వాత టూ డేస్ దీన్ని నీడలు పెట్టేసి మన వాటర్ పోయకుండా మూడో రోజు ఎండలు పెట్టి ఫుల్లుగా నీళ్ళేస్తే వేస్తే అంటే చక్కగా దాని నిండా చిగుళ్ళు వచ్చేసి పూలు బాగా పూస్తాయి అన్నమాట ఇప్పుడు కటింగ్ పెట్టి ఇప్పుడు ఇలాంటిది మీకు నర్సరీలో దొరుకుతూ ఉంటుంది థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ దాకా చెప్తాడు మీకు ఎలాంటి కావాలంటే అలాంటివి తెచ్చుకోవచ్చు ఇంకా దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ వేస్తూ ఉండాలి ఎలాంటి కంపోస్ట్ వేయాలంటే పొటాషియం ఎక్కువ ఉన్నది వేయాలి మనకు చిగుళ్ళు వచ్చే కన్నా ముందు ఇప్పుడు కంపోస్ట్ ఎలాగో వేసాం కాబట్టి సరిపోతుంది పూలు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ఈ మన పొటాషియం పౌడర్ చేసుకున్నాం కదా మనం ఇంతకన్నా ముందు అలాంటిది వేసే తీసుకొచ్చి అంత ఆటిపండు తొక్కలు వేసేస్తే బాగా పూ మొగ్గలు వచ్చి నిండా పూలొస్తుందనమాట అంటే పొటాషియం ఎక్కువ ఉన్నది కావాలి బూడిద కావచ్చు లేకపోతే బనానా ఫెల్ది ఏదైనా చేసుకొని వేస్తే నిండా పూలొస్తుంది అనమాట పూలు రావటానికి ఇష్టం ఆ పూలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రూన్ చేసుకుంటే మళ్ళీ నిండా పూలు వస్తుంది మల్లెపూల చెట్లలో మనం జూన్ జూలై దాకా పూలు పూస్తూనే ఉంటుంది సో మీరు దాన్ని చూసుకొని కటింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది దీనికి వాటరింగ్ అయితే రోజు పోయాలి వాటర్ చాలా ఇష్టపడుతుంది మొక్క అసలు ఎండ పెట్టకూడదు మొక్కల్ని చక్కగా రోజు నీళ్లు పోస్తూ ఉంటే మీకు బాగా బలమైన చివులు వచ్చి చెట్టు నిండా పూలు పూస్తుంది ఇంకా సెకండ్ పార్ట్లో మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకుందాం దీనికి వచ్చే చీడపీడలు ఏంటి దాన్ని ఎలా కాపాడుకోవాలి అవన్నీ నేను చెప్తాను మీకు ఈ వీడియోలో నేను చీడపీడల గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము ఇంకా వచ్చే ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం అండి అప్పటిదాకా మీరు నా వీడియోలన్నీ చూస్తూ ఉండండి లైక్ ఇవ్వండి ఉంటానండి Bye bye, take care.